ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి జూలై మాసంలో గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం అనేది ఎలా ఉంది, ప్లానటరీ యొక్క పొజిషన్ అంటే ఏమిటి, అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు యాక్చువల్గా. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మనకి గురువు మేషరాశిలో, రాహువు మేషరాశిలో సంచారం, త్వరలో కేతు, రవి బుధులు 7వ తారీఖు వరకు కూడా మిథునంలో, తర్వాత మళ్ళీ మార్టం, కర్కాటక సింహరాశుల్లోకి శుక్రకుజుల యొక్క సంచారం, శని కుంభరాశిలో సంచారం జరుగుతుంది. మరి సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది అని మనం చూస్తే 9వ స్థానంలో గురువు యొక్క సంచారం, అంటే స్టూడెంట్స్కి అనుకూలమైన కాలం. అంటే 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల స్కూల్ పిల్లలకు కానీ, అలానే కాలేజీలో ఉండే పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. 9వ స్థానం గురువు యొక్క సంచారం వల్ల చాలా బాగుంటుంది. అంటే అధిక శ్రద్ధ పెట్టి చదవాలని కాంక్షతో ఉండటం, ఏదో ఒక ఆంబిషన్ తోటి, ఒక డిజైర్ తోటి, నేను ఒక ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పలాని సబ్జెక్ట్ చదువుకోవాలి, ఒక మ్యాథమెటిక్స్ అనేది నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్టు, ఫిజిక్స్ ఇంట్రెస్టు, కామర్సు లేకపోతే కెమిస్ట్రీ, అలానే బయాలజీ, జువాలజీ, ఇలాగా ఏదో రకమైన సబ్జెక్టులో, ఎకనామిక్స్ కానీ, తెలుగు కానీ, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆ సబ్జెక్టు మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ టోటల్గా విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. తర్వాత స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఈ గురువు రాహు యొక్క బలము, మిగతా గ్రహాల యొక్క బలాన్ని మనం అనాలిసిస్ చేస్తే స్త్రీలు ఏదో రకమైనగా బంధువులతోటి, స్నేహితులతోటి, వాళ్ళందరికంటే కూడా నేను పేరు ప్రఖ్యాతలు పొందాలి, అలానే ప్రముఖ వ్యక్తిగా నేను రికగ్నైజ్డ్ కావాలని ఒక ఆలోచన అయితే కలుగుతుంది. ఆలోచన కలిగి ఆ విధంగానే నా జీవితాన్ని మలుపు తిప్పుకోవాలి, కరెక్ట్ రోడ్ మ్యాప్ అనేది నేను చూసుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు వాళ్ళు. అలాంటి ఆలోచనలు కలగటం జరుగుతుంటుంది వీళ్ళకి. అది కూడా ఒక గుడ్ న్యూస్, అంటే శుభపరిణామమే చెప్పుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. అయితే మిగతా గ్రహాల యొక్క కలయిక ఏమిటి, మరి ప్లానటరీ యొక్క పొజిషన్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రయాణాల్లో లాభం కలగటం, ప్రముఖ వ్యక్తులతోటి కలయిక, ఆ కలయిక వాళ్ళందరూ కూడా వ్యాపారంగా పెట్టుబడి పెట్టడం, ఉద్యోగస్తులకు కొంత మంచి అనుకూలమైన కాలం, కానీ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క రహస్యాల విషయాల్లో కూడా తోటి కొలీగ్స్ చెప్పకుండా ఉంటే చాలా మంచిది. అదే మెయిన్ ప్రాబ్లమాటిక్ ఇందులో ఉన్నది ఈ జూలై మాసంలో. అది గవర్నమెంట్ ఆర్ ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టార్లో ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క అంతరంగంగా ఉండే విషయాలు మటుకు బహిరంగంగా బయట వాళ్ళకి చెప్పచ్చు, కానీ వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి చెప్పటం అనేది మంచిది కాదు. అది చాలా ఇంపార్టెంట్. బయట వాళ్ళకి అవుటర్స్ ఎవరికే అని చెప్పుకోవచ్చు, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జూలై మాసంలో. వాళ్లతోనే చిన్న చిన్న చికాకులు కలిగి, డిస్టర్బెన్స్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆచితూచి అడుగు వేయాలి, పరిపూర్ణంగా ఎవరిని నమ్మినట్టు మటుకు నమ్మకూడదు, నమ్మినట్టు నటించడం మాత్రం చేయాలి ఈ జూలై మాసంలో ప్రత్యేకంగా. ఎందుకంటే వాళ్ళతో పనిచేసే వాళ్ళతోటిగా, వాళ్ళతో కానీ చిన్న చిన్న గొడవలు జరిగే సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ధనపరంగా ఇబ్బందులు ఉండవు, ధనపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఏంటంటే గురువు బాగున్నాడు, కింద పడినా మీద పడినా డబ్బులు వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అలానే వ్యాపారం ఎవరైతే చేస్తున్నారు, భాగస్వామ్య వ్యాపారాన్ని తీసుకోవచ్చు, భాగస్వామ్య వ్యాపారం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే సంతానం లేని స్త్రీలు ఎవరైతే ఉంటారో, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, సంతానం కలగలేకపోవటం, అలాంటి వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఉండటం, అంటే సంతానం సౌభాగ్యం అన్నారు. ఎందుకంటే సంతానం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ సంతానం కలగటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఉండటం, సంతానం ద్వారా శుభవార్తలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కేవలం ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకేమో సంతానం శుభవార్తలు కలగటం, సంతానం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారనే ఒక సంతోషం, ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, మంచి జాబ్స్లో ఉండటం అనేది కూడా సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే లిటిగేషన్స్ విషయంలో మటుకు వెళ్ళకూడదు,
ఎవరైనా భార్యాభర్తలుచుకుంటున్నా ఎవరైనా ఇద్దరు పర్సన్స్ అరుచుకుంటున్నా కూడా అనవసరంగా డిస్టర్బెన్స్ వెళ్ళి ఆ వ్యక్తిగతంగా వాళ్ళ అనవసరంగా వాళ్ళ ఫేమ్ను పోగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఏది కూడా చూసి చూడనట్టుగా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తేనే లైఫ్ అనేది వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా అకాల భోజనం అంటారు, ఎందుకంటే గ్రహస్థితి అనేది కొంత అనుకూలంగా లేదు కాబట్టి, ఈ కుజుడి యొక్క అనుకూలత లేదు కాబట్టి అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయటం అనేది ఉండదు కాబట్టి కొంత గ్యాస్ట్రిక్ సంబంధించిన ట్రబుల్స్ వాటిల్లో కొంచెం మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి వీళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, కుజుడి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే మిగతా వాళ్ళ విషయాల్లో మనం ప్రత్యేకంగా తీసుకున్నాం అనుకోండి, అంటే గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండటానికి కొన్ని గ్రహాలు కూడా కారణమవుతాయి కాబట్టి మూడవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఏదో అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యతగా ఉండటం, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక అభిప్రాయాలు ఇలాంటివన్నీ కూడా కొంత ఆందోళన కూడా బేసికల్గా ఉంటుంది. ఆ ఆందోళన కూడా వాళ్ళు తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది బెటరు. అయితే ఎవరిని ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి అని అంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి, అంటే భయం తొలగటానికి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేయటం, ఈ జూలై మాసంలో ఎక్కడైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రతి పనిలో కూడా ఆటంకం కలగదు, ఏమి ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు, ప్రతి పనిలో కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంత పనులలో చికాకులు, తోటి వాళ్లతో గొడవలు ఇలాంటి సందర్భాలు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించి ఆ తీరులో ముందుకు వెళ్తేనే చాలా మంచిది. అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్రేమించుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దల ద్వారా పెళ్లి చేసుకోవాలని దీర్ఘకాలికంగా లాంగ్ రన్ నుంచి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా వివాహాలు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన నియమాలు పాటించండి, భగవంతుని ఆరాధన చేయండి, వీలైతే దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయడం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.